చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మీద రకరకాల పొలిటికల్ స్టేట్మెంట్లు చూస్తూ ఉన్నాం. పార్టీల వారీగా విడిపోయిన మీడియా అభిప్రాయాలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కొంత రాష్ట్రంలో మేధావులుగా ఉన్న వాళ్ళు, మేధావులుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి, అధ్యయనం చేసి, విశ్లేషణ చేసి జనంలోకి నిజ నిజాలు తీసుకెళ్లాల్సిన చోట పూర్తిగా వన్ సైడు అండ్ చట్టం రాజ్యాంగం బాగా తెలుసు అని చెప్పి పదే పదే చెప్పుకునే కొందరు మేధావులు కూడా అటువంటి చిన్న చిన్న లాజిక్లు కూడా అందులో అనేవి పక్కన పెట్టేసి వన్ సైడ్ స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత ఆ వన్ సైడ్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నదాన్ని చూస్తే నిజంగానే మనకు ఆశ్చర్యం కలగమనదు. ఈ మధ్య ఈ చంద్రబాబు గారి అరెస్టు మీద జయప్రకాష్ నారాయణ, లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారి వాయిస్ కొన్ని ఇంటర్వ్యూలు చూసిన తర్వాత అరే మాట్లాడుతున్నది ఏనేనా, అవినీతికి వ్యతిరేకంగా అని చెప్పి లోక్సత్తా అనే సంస్థను స్థాపించి పదే పదే అవినీతి గురించి మాట్లాడే, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే ఈసారు మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ ఇచ్చిన మన బంధుకు గనక ఎందుకు మద్దతు ఇచ్చాడు నాకు అర్థం కాలేదు. సీరియస్లీ ఆయన ఏమంటారు, ఏవైనా ఒకసారి కేబినెట్ ఆమోదం పొంది బడ్జెట్ ద్వారా నిధులు రిలీజ్ అయితే ఆ నిధులు ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యమంత్రికి ఏం సంబంధం, కింద ఎవరైనా బాధ్యులుంటే వాళ్ళని కదా శిక్షించాలి అంటాడు. తమిళనాడు తరహాలో రాజకీయంగా కక్షపూరితమైన ఒక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఇటువంటివన్నీ కూడా ఇటువంటి ఇలా ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసుకుంటూ పోతే ఏ సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేము అని అనర్గళంగా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పోతున్నారు. సరే ఆ ఇంటర్వ్యూలు చేసే వాళ్ళకి కనుక కాసింత ఏమైనా కనుక మినిమం జ్ఞానమైనా ఉంటే కొన్ని ప్రశ్నలు అడిగేవాళ్ళు. వీళ్ళకేముంటాయి, అదేదో మన ఏమంటారు మన తెలుగులో కనుక వాట్సప్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అంటే మేమే దేశంలో పెద్ద ఛానల్ డిజిటల్ మీడియాలు అంటుంటారు కదా, అంత యాలకలు పెట్టుకో, అది కట్టుకో, ఇది కట్టుకో అని మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తుంటారు అని పొలిటికల్ ఇంటర్వ్యూలు అన్నీ అమ్ముకుంటుంటారు. వాళ్ళు పేరు ఫోన్ నెంబర్ కానీ అవుతుంటారు, మీరు ఏమైనా కొనుక్కోవాలంటే ఇంటర్వ్యూ కొనుక్కోండి అని. అటువంటి వాళ్ళందరూ జర్నలిజాలకు ఒక నోరు తెరిత ఒక మొక్కరాదు కాసింత జ్ఞానం ఉండదు, వా ఏందో వాళ్ళు పాపం. అటువంటి వాళ్ళందరూ కానీ ఇంటర్వ్యూలు చేసేసాడు కూర్చొని ఈయన ఇంటర్వ్యూ చేసిన ఆమెను ఎవరు ఆమెను చూస్తే అప్పుడు వాడు కనిపిస్తుంటారు, ఆమెను చూస్తే ఏం రకర్మ కాకపోతే ఇట్లాంటి వాళ్ళు జర్నలిస్ట్లు అనిపిస్తుంది. ఆమె అడగాలిగా ఆయనను ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి కొన్ని ప్రశ్నలు కూడా అడగరా? 2017లోనే సెంట్రల్ జిఎస్టీ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి కనుక లేఖ రాశారు కదా చర్యలు తీసుకోమని, మరి అప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి అడగాలిగా జేపీ గారిని. అయినా జేపీ గారు ఎట్లా మర్చిపోయారు సార్ మీరు లాజిక్? ఇప్పుడు ఏదైనా కనుక బడ్జెట్ ద్వారా నిధులు రిలీజ్ అయిపోయి ఆ నిధులు ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ సీఎంకి సంబంధం ఉండదా? కామెడీ. ఏదైనా కనుక ఒక బడ్జెట్ ద్వారా ఒక పెద్ద ఏమంటారు తక్కువకే ఎక్కువ కాంట్రాక్ట్లు ఇచ్చి 100 రూపాయలు దానికి 1000 రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చి మిగతా 800 రూపాయలు మళ్ళీ ముఖ్యమంత్రి ఏదో రూపంలో తీసేసుకున్నాడు అనుకో, అది కూడా ఏం తప్పు కదా? కాదా, అటు ముడుపులు తీసుకున్న తప్పు కదా? అన్నీ పక్కన పెడదాం, ఇందులో కనీసం కూడా నిజనిజాలు లేకుండా 1 కోటి రిమాండ్ ఎందుకు విధించింది అన్నది కూడా, అవి కూడా లాజికల్ కాదా సార్? అది కూడా లాజికల్ కాదా? తన మీద మోపబడిన అభియోగాలని నిజమని చెప్పట్లేదు, కనీసం అభియోగాలు వాళ్ళు చూపిస్తున్న ఆధారాలు దాని చుట్టూ అయినా చర్చించాలి కదా ఇటువంటి వాళ్ళు అంటున్నా, దాని చుట్టూ అయినా చర్చించాలి కదా. అరే ఒక లేని కంపెనీ పేరు మీద ఈ విధంగా ఎలా క్రియేట్ చేశారు, ఫేక్ ఇన్వాయిస్లు ఏంటి, ఏదైనా ఒక పథకానికి ఏదైనా ఒక కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఒక ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయ్యి ఒక ఇది ఒక ఏమంటారు పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీగా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 10% ప్రభుత్వం 90% వాళ్ళదంటే వాళ్ళకి 1 రూపాయి కానీ ఇవ్వకుండా వీళ్ళు ఎందుకు ఇచ్చేశారు 10% ముందే, అది కూడా 3 నెలల వ్యవధిలోనే ఎందుకు ఇచ్చేశారు? ఇవన్నీ ఏవి లాజిక్లే కదా? ఎవరైనా సమాధానం చెప్పారా ఈ లాజిక్లకు? మరి వీళ్ళు కూడా ఏదో మధ్యలో అంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఏదో అటువంటి పదాలు తీసుకొని వచ్చేసి మాట్లాడేస్తే అయిపోయాయి, ఇంకా లాజిక్లు అన్నీ హైడ్ అయిపోతాయి కదా, అందరూ అదే పని చేస్తే కదా. సరేలేండి, 95 ఎపిసోడ్లో రామారావు గారిని దించడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు
వాళ్లకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఇంకా ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ పోతే మనం ఏం చెప్తాం? ఇప్పుడు ఉదాహరణకి ఇదే జేపీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని చాలాసార్లు అవినీతి పరుడుగా దాని 2019 ఎన్నికల ముందు కూడా, అందుకు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఆ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా లేచి బుక్కులు తీసుకొచ్చి చూడు చూడు అని బుక్కులో చూపెడుతుండే. అంటే అట్లా అవినీతి పరులు అని చెప్పి అటు సైడ్ వాళ్ళ మీద కేసులు పెడితేమో వీళ్ళు తీర్మానించేస్తారు. మరి అప్పుడు కూడా అడగాలిగా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కొనుడు కేబినెట్ నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం అమలు చేస్తే మరి దానికి జగన్ గారికి ఏం లింక్ ఉంటుంది అని చెప్పి అప్పుడు అడగాలి ఒకవేళ వీళ్ళు. నేనేం ఏ కేసులోని జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. అటు అప్పుడు అడగాలి, అప్పుడు అడగరు. ఎందుకు అడగరు తెలియదు మనకు. ఎందుకో మరి, మేధావితనం అంటే అన్ని అంశాలను చర్చించాలి కదా, లాజిక్స్ అన్ని పక్కన పెట్టేసి ఏదో అపావలకు వణికిరాని జర్నలిస్టులు అని చెప్పి ఆ కెమెరా ముందు కూర్చొని ఏదో మూఢనమ్మకాలు ప్రోత్సహించుకుని ఇంటర్వ్యూలు అమ్ముకొని కాలం ఎలా తిత్తున అట్లాంటి వాళ్ళ దగ్గర కూర్చొని ఎందుకు జనాలను అనవసరంగా మిస్లీడ్ చేయడం అన్నది నా పాయింట్.